రైతన్న సమస్యలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు కొడకల నారాయణరావు విమర్శించారు. ఆయన మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రైతన్న సమస్యలను వైసీపీ ప్రభుత్వం విస్మరిస్తోందని, అవసరం మేర ఎరువులను అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. ఫలితంగా ఎరువులు లేక దిగుబడులు పడిపోవడంతో ప్రమాదం ఏర్పడిందని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో గోపు సత్యనారాయణ, గుంచినాని తలారి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రైతాంగానికి అన్ని రకాలుగా అండగా నిలబడతానని, కరెంటు బిల్లులు పెంచబోనని, రైతాంగానికి సామాన్య ప్రజలకి కరెంటు భారం మోపబోనని వాగ్దానాలు చేసి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకునే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున భారమంతా కూడా కరెంటు బిల్లుల భారం కానీ, రైతులకు ఇవ్వాల్సిన రాయితీలు ఆర్బీకే అని ఘనంగా పెట్టారు రైతు భరోసా కేంద్రం. రైతుకి ఏ భరోసా ఇవ్వగలిగారు మీ ఆర్బీకే ద్వారా? ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతాంగానికి ట్రాన్స్ఫార్మర్లు బిగిస్తే గవర్నమెంట్ ఖర్చులతో ట్రాన్స్ఫార్మర్ భారం రైతు మీద పడకుండా గవర్నమెంటే బిగించేది. ఈ రోజున ట్రాన్స్ఫార్మర్లు రైతే కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఇదివరకు మీటర్లు లేవు, మీటర్లు పెట్టమంటున్నారు. అసలు వ్యవసాయం మీద అవగాహన ఉంటే, చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజున అవగాహన ఉంది కాబట్టి, పోలవరం నిర్మాణం కనుక ఆలస్యమైతే నీటికి రైతులు ఇబ్బంది పడతారని చెప్పి పట్టెసీమ నిర్మాణం చేసి, పట్టెసీమ ద్వారా రైతాంగానికి చివరి భూములకు కూడా రెండు పంటలకి నీరు అందించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రకృతి 350 రూపాయలకి ధర రాబోతూ ఉంది. రైతాంగం అసలే గిట్టుబాటు ధర లేక, వ్యవసాయం గిట్టుబాటు కాక రైతాంగం కష్టాల్లో ఉంటే అండగా నిలబడాల్సిన ప్రభుత్వాలు బాధ్యతారాహిత్యం. ఇవాళ పొటాష్ అందుబాటులో లేదు, పొటాష్ లేకపోతే పంట పండదు అనేది రైతాంగానికి తెలుసు, ప్రభుత్వం తెలుసుకోవాలి. ఎంత ఉడిశారు, ఎంత పొటాష్ వాడతారు, మనం వీళ్ళకి అందుబాటులో ఎంత పొటాష్ ఉంచాలి అనేది. ఇవాళ మార్కెటింగ్ యాడ్స్ అనేది దేనికి? అవన్నీ కూడా గోడౌన్లో నువ్వు పొటాష్ తెప్పించి పెట్టించి నువ్వు రైతాంగానికి ఇవ్వాలి. ఇవాళ రైతాంగానికి ఇవ్వలేకపోతున్నావు. ఇవాళ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక్కుంటే మేము ఇంటింటి పెట్టాం రావాలంటున్నారు. ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు ఇంటింటి పెడతారు, ఎప్పుడు వస్తుంది? రైతాంగానికి విద్యుత్ బిల్లులు, రైతాంగానికే కాదు సామాన్యులకు కూడా నడ్డి విరిచే విధంగా విద్యుత్ బిల్లులు పెంచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సార్లు బిల్లులు పెంచడం జరిగింది. ఇవాళ రైతుల మీద కానీ ప్రజల మీద కానీ భారం మోపనవును, నేను మోపబోను అని చెప్పి నువ్వు ఇవాళ నమ్మించి ఓట్లు వేయించుకున్నావు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవాళ కరెంటు బిల్లులు భారం పడకుండా ప్రజలతో కూడా హాయిగా జీవించారు. నీ చేతగాని ప్రభుత్వం వల్ల, నీ అడ్మినిస్ట్రేషన్ లోపాల వల్ల ఇవాళ రాష్ట్రం అప్పులు కూరుకుపోయింది. జీతాలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది. నీ చేసిన తప్పులకి ప్రజలు ముంజు చెల్లించాల్సి వస్తుంది. ఇవాళ నీ వైఫల్యాలన్నిటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయి అప్పులు పాలైపోతే దానికి వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ప్రజల మీద ఉంది. ఇవాళ రోజున ఇవాళ కరెంటు బిల్లుల మీద నువ్వు జనాల మీద భారం మోపి ఆ డబ్బులతో నువ్వు అప్పులు తీర్చాలని చూస్తున్నావు. ఇటువంటి పరిస్థితుల్లో రైతాంగం 80% భారతదేశంలో 80% మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. వ్యవసాయం కానీ, వ్యవసాయ ఆధారిత కూలీలు కానీ, అంతమంది బతికి ఆ పరిశ్రమని ఆదుకోవాల్సిన బాధ్యత మరి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున రైతులు అప్పుల్లో ఉంటే ఆయన అన్నాడు, మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, నేను అధికారంలోకి రాగానే మీ అప్పులన్నీ కూడా నేనే తీరుస్తాను, రుణమాఫీ చేస్తానని చెప్పి ఆయన బ్యాంకులన్నింటి కూడా ప్రభుత్వం డబ్బులు కట్టింది, 40,000 కోట్ల రూపాయలు కట్టి ఆ రోజున రైతాంగానికి అండగా నిలబడ్డది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ నువ్వేం చేసావు? ఏ రకమైన రాయితీ ఇవ్వలేకపోతున్నావు, బీమా ఇవ్వలేకపోతున్నావు, ఆర్బీకే కేంద్రాలు అయిపోతాయి. కాబట్టి వెంటనే ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇవాళ రైతాంగానికి పొటాష్ అందించాలి, విద్యుత్ బిల్లులు తగ్గించాలి, కరెంటు భారం మోయలేక రైతాంగం చాలా నష్టపోతూ ఉన్నారు. వ్యవసాయం అనేక రకాలుగా నష్టపోతూ ఉంటే ప్రభుత్వం ఇంకా తన కొత్త కొత్త పథకాలతో అనేక రకాలుగా నష్టం పెంచుతూ ఉంది.
కాబట్టి ఆర్బీకే అనేది రైతు భరోసా కేంద్రం అనేది నామమాత్రంగా ఉండకూడదు నువ్వు వెంటనే కళ్ళు తెరిచి కరెంట్ బిల్లులు తగ్గించి రైతాంగానికి ఎన్ని రకాలుగా అండగా నిలబడాలో అన్ని రకాలుగా అండగా నిలబడుతూ పొటాషియం వెంటనే పిచ్చాల్సిందిగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రైతు ని దగా చేసేటువంటి పరిస్థితి ఉంది దేశానికి వెన్నెముక రైతు అని చెప్పేసరికి ఉంటే ఈ రోజున రైతు అంటే వెన్నెలో చలి వచ్చేటటువంటి పరిస్థితి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అన్ని విధాల క్రాప్ ఇన్సూరెన్స్ కానివ్వండి క్రాప్ ఇన్సూరెన్స్ మీరు ఎవరు కట్టొద్దు నేనే కడతానని చెప్పేసి అని చెప్పి రైతులందరం కూడా ఆపేసి మీటర్లు పెట్టి రైతులను దొంగలాగా చూసినటువంటి పరిస్థితి ఈ రోజున ఏర్పడింది ఈ ఆర్బీకే కేంద్రాలు ఎందుకండి ప్రతి పంచాయతీలోనూ ఆర్బీకే కేంద్రాలు పెట్టి ఆర్బీకే కేంద్రంలోకి వెళ్తే అలాగ ఏం చేయాలో అలాగే తెలియనటువంటి పరిస్థితి మేమేం చేయమండి ఏమి లేవు మా దగ్గర ఒక యూరియా ఉంది ఇకేమి లేవు మా దగ్గర అని చెప్పేసి ఆర్బీకే కేంద్రంలో చెప్పడం ఎందుకో మరి ఎంత దగా చేసేటటువంటి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వెంటనే ఇప్పుడుగానే స్పందించి పొటాష్ అనేది ఇమ్మీడియట్గా ఇవ్వాలి రైతులందరం కూడా ఆదుకోవాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తున్నాం